హై వ్యూస్, వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఒక మెసేజ్ మొత్తం వైరల్ అవుతా ఉంది. నాకెందుకు ఇష్టం దాన్ని మీతో డిస్కస్ చేద్దాం అనిపిస్తా ఉంది. ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి, హిందూ మతం గురించి వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఓన్లీ ద థింగ్ ఈస్, నేను మీకు జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఏంటి ఆ మెసేజ్ అన్నది. దానికి తగ్గట్టుగా క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా మీ మీ కామెంట్స్ కింద పెట్టండి. బట్ గుర్తుంచుకోండి, మనమంతా భారతీయులం, ఓకే? అది మాత్రం గుర్తుంది. దానికి తగ్గట్టుగానే మీరు కామెంట్స్ చేయండి. ఒకటి తక్కువ చేయటం ఎక్కువ చేయటం వద్దు, జస్ట్ తెలిసింది మాత్రం చెప్పండి. ముందుగా ఒక క్రీస్తు అంటే జీసస్ ఒక్కడే, బైబుల్ ఒకటే మత గ్రంథం, మతం క్రైస్తవం ఒకటే అంటున్నారు. కానీ లాటిన్ క్యాథలిక్ అది ఒక వర్గం, వాళ్ళు సిరియన్ క్యాథలిక్ వాళ్ళ చర్చికి పోరు. ఈ లాటిన్ క్యాథలిక్ అండ్ సిరియన్ క్యాథలిక్ వాళ్ళు మార్తోమా చర్చ్ దానికి వెళ్ళరు. వీళ్ళ ముగ్గురు పెంతకోస్తు చర్చ్ వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఈ పెంతకోస్తు అండ్ మార్తోమా సిరియను లాటిన్ క్యాథలిక్ వీళ్ళంతా కలిపి శాల్వేషన్ ఆర్మీ చర్చ్ దానికి వెళ్ళరు. వీళ్ళంతా కలిపి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ దానికి వెళ్ళరు. వీళ్ళంతా కలిపి ఆర్థడాక్స్ చర్చ్ అక్కడికి వెళ్ళరు. వీళ్ళంతా కలిపి జాకోబైట్ చర్చ్ అక్కడికి వెళ్ళరు. ఇలా చూసుకుంటూ పోయినట్టయితే ఒక్క కేరళలోనే ఈ రకమైనటువంటి 146 కులాలు ఉన్నాయి. ఒకరి చర్చికి ఒకరు వెళ్ళరు. దేవుడు ఒకడే కదయ్యా, జీసస్సే కదా, మరి ఎందుకు ఇన్ని వర్గాలు? సో క్రైస్తవులు ఎవరైతే ఉంటారో మీకు తెలిసింది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు ఇన్ని వర్గాలు? ఒకే బైబుల్, ఒకే జీసస్, మరి ఏంటి ఇదంతా? నెక్స్ట్ ఇస్లాం. ఇస్లాంకి వచ్చేటప్పటికి ఒక అల్లా, ఒక ఖురాన్, ఒక ప్రవక్త. కానీ షియాలు సున్నీలు నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు, చంపుకుంటూనే ఉంటారు. ఈవెన్ ఆ పైన చెప్పాను చూడండి, క్రైస్తవుల్లో కూడా అక్కడ కూడా గతంలో దారుణాలు బోల్డ్ అని అనమాట, చంపుతూ ఉండాలి అసలు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఇలాగే నిత్యం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ ఆ క్రైస్తవులకు సంబంధించిన వర్గాలు ఏమైతున్నాయో, వాళ్ళు ఒకరికొక తప్పు చేయటమో ఎక్కువ చేయటమో, ఆ చర్చికి రావద్దు ఈ చర్చ రావు అనుకోవటం చేస్తుంటారు. బట్ సున్నీలు షియాలు అయితే ఇప్పటికీ చంపుకుంటూనే ఉంటూ ఉంటారు. తర్వాత సున్నీలు షియాలే కాకుండా అహ్మదీలు వాళ్ళకి ఈ సున్నీ షియాలకి మన డిఫరెన్స్. ఈ ముగ్గురికి మరలే సూఫీలు అయినటువంటి మసీదులు మళ్ళీ అవి డిఫరెంట్. వీళ్ళందరికీ మరలా ముజాహిద్దులైన డిఫరెంట్. ఇలా 13 రకాలుగా ఉన్నారు వాళ్ళు, ఒకళ్ళు ఒకరికి అసలు పడదు అని చెప్పేసి అంటున్నారు. ఇక హిందువులకు సంబంధించి ఇక్కడ మతం ఒకటే, హిందూ మతం. కానీ 1280 ధర్మ గ్రంథాలు, కొన్ని లక్షలకు సంబంధించి భాష్యాలు, వందలాది భాషలు, వేలాది కులాలు, ముక్కోటి దేవతలు, భిన్నమైనటువంటి ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు. కానీ ఒకరి గుడికి ఒకరు వెళ్తూనే ఉంటారు, ఒకరినొకరు ఏనాడు చంపుకోలేదు, ద బెస్ట్ వేలో ఉంటూ ఉన్నారు. ఇది హైందవం. అందుకే వసుదైవ కుటుంబం అంటూ అందరినీ ఒకేలాగా చూసుకుంటూ ఉంటాం. ఎన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నా సరే అంతా ఒకటి అన్నట్టుగా ఉంటూ ఉంటాం. ఇది హైందవ ధర్మం అని చెప్పేసి ఓవరాల్గా ఆ మెసేజ్ని పంపుతూ ఉన్నారు. అంటే దీనివల్ల మనకు అర్థమవలసింది ఏంటి, ఈ భారతదేశం హైందవ ధర్మాన్ని పాటిస్తూ గొప్పగా ఉన్నటువంటి దేశం. కానీ నిజం ఏంటి నాకు తెలిసింది అన్నప్పుడు, ఈ క్రైస్తవం ఇస్లాం సంబంధించి మీరు చెప్పండి కింద, నేను హైందవ ధర్మం ఫాలో అవుతానని నేను చెప్తున్నా. గతంలో శైవులు వైష్ణవులు అని చెప్పేసి ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్య కొన్ని యుద్ధాలు కాదు కానీ గొడవలు అయితే జరుగున్నాయి. ఒకళ్ళిద్దరు రాజులు మూర్ఖులైనటువంటి రాజుల వల్ల పాపం కొంతమంది చంపడారు. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి ఏ రాజు ఏ చక్రవర్తి కూడా వైష్ణవుడైనా శైవుడైనా సరే ద బెస్ట్ అందరినీ చూసుకున్నారు, ద బెస్ట్ వేలో పరిపాలన సాగించారు. అదైతే నిజం. ఇక ఇన్ని ధర్మ గ్రంథాలు, మత గ్రంథాలు, లైక్ ఇన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. మళ్ళీ ఇందులో అగ్రకులాలు, నిమ్న కులాలు అని చెప్పేసి పనికి మనల్ని బ్యాచ్ కొంతమంది మిగతా వారిని ఇబ్బందులకు గురిచేస్తారు, అది నిజమే. కానీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి, అంతా ఒకటే అన్న బెస్ట్ వేలో గుడులకు సంబంధించి వెళ్ళటం కావచ్చు, పూజలు చేయటం కావచ్చు ఉంటూ ఉన్నారనమాట. అంటే హైందవ ధర్మాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పనికి మన పాలకులు మార్చారు తప్ప ప్రజలు మాత్రం బెస్ట్ వేలో ఫాలో అవుతూనే ఉన్నారనేది నాకు అనిపిస్తా ఉంది. సో మరి ఈ క్రైస్తవులలో వచ్చేసి అన్ని వర్గాలు ఎందుకు? కేరళలో నిజంగా అన్ని కులాలు ఉన్నాయా? వీటిని బేస్ చేసుకొని నిజంగా ఒకరు చర్చి ఒకళ్ళు ఎందుకు వెళ్ళరు? జీసస్ ఒక్కడే కదా. అదేవిధంగా ఇస్లాంకు సంబంధించి ఒక ఖురాన్, ఒక అల్లా, ఒక ప్రవక్త అయినా సరే మరి ఎందుకు ఇన్ని వర్గాలు? ఎక్కడ ఈ డిఫరెన్స్? మీకు తెలిసింది కింద కామెంట్ కూడా ఖచ్చితంగా తెలియచేయండి.